హాయ్ వారు, సెలవు ఉన్నారు అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ నెల 16 నుంచి అయితే రుణమాఫీ చేయనున్నారు. 50,000 లోపు రుణమాఫీ అయితే చేయనున్నారు. ఎంతమందికి చేస్తారు, 8,000 కోట్లు కేటాయించారనే పూర్తి డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుని. సో ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే 16 నుంచి రుణమాఫీ 15న లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ ఈ దఫాలో 50,000 లోపు రుణాలన్నీ మాఫీ. రుణమాఫీ సొమ్మును ఇతర ఖాతాకు జమ చేయొద్దు. రుణమాఫీ మొత్తం 2,006 కోట్లు, 6 లక్షల మందికి లబ్ధి. మాఫీ తర్వాత రైతులకు కొత్త పంట రుణాలు ఇవ్వాలి. బ్యాంకర్లకు మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి ఆదేశం. రాష్ట్రంలో మరో విడత రైతుల పంట రుణాల మాఫీ 16వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్ 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లాంఛనంగా ప్రకటన చేస్తారని చెప్పారు. ఈ దఫాలో 50,000 లోపు ఉన్న పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని వెల్లడించారు. ఈ రుణమాఫీతో దాదాపు 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. రుణమాఫీ మొత్తం 2,006 కోట్లు ఉంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రుణమాఫీ అమలుపై మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి శుక్రవారం బీఆర్కే భవన్లో 42 బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించారు. రుణమాఫీపై ఈ నెల 1న కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఏర్పాటు చేయాలని బ్యాంకర్లకు మంత్రి హరీష్ రావు ఆదేశించారు. అకౌంట్లను 0 చేయాలి. రుణమాఫీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా బ్యాంకర్ల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు. రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాగానే రుణమాఫీ అయినట్టు సీఎం కేసీఆర్ పేరుతో లబ్ధిదారుల ఫోన్లకు ఎస్ఎంఎస్ వెళ్లాలని ఆదేశించారు. దీంతోపాటు కొత్త పంట రుణానికి మీరు అర్హులు అని ఆ సందేశంలో తప్పకుండా పేర్కొనాలని స్పష్టం చేశారు. బ్యాంకులు సైతం రైతులకు రుణమాఫీ అయినట్టు సీఎం కేసీఆర్ పేరు మీద స్పష్టమైన సందేశం పంపాలని ఆదేశించారు. రుణమాఫీ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని, వారి ఖాతాల్లో జమ అయిన మొత్తాన్ని వేరే ఖాతా లేదా పద్దు కింద జమ చేయవద్దని సూచించారు. లబ్ధిదారుల ఖాతాలను 0 చేసి అర్హులందరికీ కొత్త పంట రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. రుణమాఫీ చెల్లింపులో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. బ్యాంకులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైతులపై ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా చూడాలని ఆదేశించారు. సో ఫ్రెండ్స్, మనకు ఈ నెల 16 నుంచి అయితే ఈ రుణమాఫీ అయితే చేయనున్నారు.